నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బృందాలుగా ఏర్పడి 40 మంది అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రైస్ మిల్లర్లు పలువురు కాంట్రాక్టర్ల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన ఐటీ సోదాలు ఇవాళ కూడా జరుగుతున్నాయి. కీలక డాక్యుమెంట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. మిర్యాలగూడ, నల్గొండ, హాలియాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఝాన్సీ రాణి నల్గొండ జిల్లాలో నిన్న ప్రారంభమైనటువంటి ఐటీ దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇటు మిర్యాలగూడ, హాలియా, అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని పలువురు ఇటు మిల్లర్లు, అదేవిధంగా ఇటు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు సంబంధించి ఐటీ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నంతా కూడా ఇటు రాజకీయ నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగుతున్నట్టు ప్రచారం జరిగింది. ఎందుకంటే ఈ దాడులు ఎవరైతే ఇటు ఐటీ సోదాలు కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా వివిధ రాజకీయ నేతలకు సన్నిహితులు కావడంతో వీళ్ళంతా కూడా రాజకీయ నాయకుల టార్గెట్ గా జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. దీన్ని చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఖండించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు మిర్యాలగూడ, హాలియా, అదేవిధంగా ఇటు నల్గొండ ఈ మూడు కేంద్రాల చుట్టూ ఉన్నటువంటి పలు వ్యాపారవేత్తలపై కొనసాగుతుంది. రాత్రి మొత్తం కూడా బ్యాంకు లావాదేవీలు, అదేవిధంగా పలు బ్యాంకులకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్యాంక్ లాకర్ డీటెయిల్స్ అన్ని కూడా సోదాలు చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయని చెప్పి ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే నిన్నటి వరకు, నిన్న సాయంత్రం వరకు దాదాపు 5 కోట్లు సీజ్ చేసినట్టయితే ఒక అనధికార సమాచారం అయితే బయటకు వచ్చింది. అయితే దానిపైన ఇటు ఐటీ నుంచి అయితే ధృవీకరణ అయితే ఇంతవరకు జరగలేదు. కానీ భారీ ఎత్తున నగదు స్వాధీనం చేస్తున్నట్లయితే ప్రచారం జరుగుతూ ఉంది. వచ్చే ప్రస్తుత ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఇటు ఎన్నికల నేపథ్యంలోనే భారీగా నగదు నిల్వ చేశారన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తా ఉంది. అదే సమయంలో గతంలో చాలా లావాదేవీల్లో ఈ మిల్లర్ల పైన కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు కూడా ఇటు సర్క్యులేట్ అంటే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అలాగే చంద్రశేఖర్, ఇటు డాక్యుమెంట్స్ రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఇప్పటి వరకు ఎంత మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు? జన్సిరణ్, అంటే ఇప్పటి వరకు ఇటు ఐటీకి సంబంధించిన ఎవరు కూడా అధికారులు కానీ లేకపోతే ఆ శాఖ తరఫున ఎవరు కూడా అధికారికంగా అయితే స్పందించలేదు. మొత్తం అంటే ఎక్కడెక్కడ సోదాలు, దాదాపు 40 బృందాల సోదాలు అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్న పరిస్థితి. ఆ సోదాలు చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఒక్కరు కూడా అంటే వాళ్ళ పరిధి దాటి అంటే ఆ సోదాలు నిర్వహించే ప్రాంతం దాటి అయితే బయటికి రాలేదు. వాళ్ళకు ఆహారం కూడా బయట నుంచి తీసుకొని వాళ్ళ వరకే దాన్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ పూర్తి అయిన తర్వాతే దీనికి సంబంధించి అంటే ఈ సోదాలన్నీ పూర్తయిన తర్వాతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి అయితే ఇటు ఐటీ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే అనధికారికంగా మాత్రం దాదాపు 5 కోట్ల విలువైన సొత్తు, ఇటు నగదు కావచ్చు, ఇతర ఆభరణాలు, ఇతర సంబంధించి దాదాపు 5 కోట్ల వరకు అయితే సోర్స్ అంటే ఇప్పుడు నిన్నటి వరకు సీజ్ చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఐటీ శాఖ నుంచి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.